ప్రభుత్వం విక్రమ్ రావల్ కారు గుర్తుకే ఆలోచన చేసి తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై సింగరేణి ఈ రోజు కాశీపేట వన్ ఇన్క్లైన్ మైండ్ గేట్ మీటింగ్ సంబంధించి ఇక్కడ హాజరైన మా కార్మిక సోదరులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు వినోద్ వివేక్ వీళ్ళ నాన్నగారైనటువంటి వెంకట స్వామి గారి హయాంలోనే ఈ సంస్థలో 49% వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడం జరిగింది. ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది. ఇవాళ బాకస్మని ఇక్కడ ఉన్నాడు కాబట్టి మేము చిన్నయ్య గారు మేము అంత ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను ఒకటే వార్నింగ్ ఇచ్చిన నేను మందమరి సభలో మందమరిలో రణదీక్ష చేసి ఒక రోజు నేను మొత్తం నిరాహార దీక్ష చేసిన రోజు ఆ రోజు నేను ఒకటే మాట చెప్పిన ఎవడన్నా ఈ బొగ్గు బాయిలో కేకే 6 మైన్ గాని శ్రావణపల్లి ఓసి గాని మా ప్రాంతంలో ఏ మైనను కూడా కేంద్ర ప్రభుత్వం వేలానికి పెట్టినా ఏ ప్రైవేట్ కంపెనీ వేల పాటలు వాళ్ళకున్న వాడిని బొంద పెడతామని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన మా బొగ్గు బాయిలు మా సింగరేణి సంస్థకే ఉండాలి. ఎవడన్నా వస్తే ఇక్కడ బొంద పెడతామని చెప్పిన ఇప్పుడు వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ప్రేమ కొద్ది వస్తున్నారా? 100 కోట్లు పెట్టి టికెట్లు తెచ్చుకున్న వివేకు వ్యాపారస్తుడు కదా, అరే 1000 కోట్లు ఎట్లా సంపాదించాలని ఆలోచన చేస్తారు తప్ప ప్రజలకు సేవ చేస్తారా? వాళ్ళ పెరిక్స్ ట్యాక్స్ సంబంధించి వాళ్ళ రియంబర్స్మెంట్ కోల్ ఇండియాలో ఉంది, మన దగ్గర లేదు సార్. దయచేసి మా కార్మికులందరికీ కూడా అది రియంబర్స్మెంట్ చేపియాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే ముఖ్యమంత్రి గారు అదే సభా వేదిక మీద ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి చెప్పినారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఇది అయిపోయాక డెఫినెట్ గా ఆ పని చేపిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆనాడు నేను ఢిల్లీలో పార్లమెంట్ లో కూడా మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంటే మేమేమో కార్మికుల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తూ ఉన్నారు. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. దగ్గర ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ చేతిలో ఉంటేనే భద్రంగా ఉంటుంది. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు మంచిగా పని జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతోని పోయింది, ఉన్న 3 సంవత్సరాలే కొంచెం పని మంచిగా జరిగింది. మిగిలిపోయినది ఏదన్నా ఉంటే ఇంకొక 5 ఏళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇస్తే ఆయన్ని మిగిలిన పనులు కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఒకటి ఈ మైన్ కి సంబంధించి ఒక 500 మందిని ఇక్కడ నుంచి తీసేసే పరిస్థితి ఉండే. ఆనాడు విషయాన్ని నా దృష్టికి మనోళ్ళు తీసుకొస్తే కొట్లాడి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇప్పించి 500 మందిని ఇక్కడ అడ్జస్ట్ చేయించినటువంటి విషయాన్ని ఫస్ట్ నేను మా కార్మిక సోదరులకు గుర్తిస్తా ఉన్నా. రెండవ విషయం, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సింగరేణిలో మన సంక్షేమం కానీ సింగరేణి అభివృద్ధి కానీ ఎట్లుంది? కేసీఆర్ గారు రాకముందు, ముఖ్యమంత్రి కాకముందు సింగరేణిలో పరిస్థితి ఏందో మీరే ఆలోచన చేయండి. ఇవాళ 1000 కోట్ల లాభాలను ఆర్జిస్తూ మంచి 1000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సంస్థగా సింగరేణిని బాగా పెంచింది కేసీఆర్ గారి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ. అయితే దాని ఫలితం ఎట్లుందంటే మీకు మొన్ననే దసరా పండగ సందర్భంగా లాభాల్లో వాటా 32% ఇస్తే 700 పైచిలకు కోట్ల రూపాయలు కార్మికుల ఖాతాల్లో పడ్డాయి. గతంలో ఎన్న లేదు. మళ్ళా దీపావళి బోనస్ ఇదొక 300 కోట్లు మళ్ళా కార్మికుల ఖాతాల్లో ఇవి కూడా పడ్డాయి. తర్వాత మిగతావి చేసినటువంటి సంక్షేమం మీరు చూస్తే గతంలో ఎన్నడు జరగనట్టుగా సింగరేణిలో సంక్షేమం జరిగింది. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ కానీ, తల్లిదండ్రులకు కార్పొరేట్ స్థాయి వైద్యానికి సంబంధించిన రెఫరల్ కానీ, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కానీ, మంచినీళ్ళు అదేవిధంగా విద్యుత్ సౌకర్యాలు కానీ, అన్నింటికన్నా ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి సంఘాలు పార్టీలు గత ప్రభుత్వాలు వారసత్వ ఉద్యోగాల్ని పోగొడితే తిరిగి వారసత్వ ఉద్యోగాల్ని పునరుద్ధరించి కొత్త పిల్లలకు, నాకు చాలా మంది యంగ్స్టర్స్ కనబడుతున్నారు ఇక్కడ, 16000 పైచిలకు మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించింది మా ప్రభుత్వం, కేసీఆర్ గారి మన ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చాలా మంది నాయకులు మీ దగ్గరికి వచ్చి ఎక్కడలేని ప్రేమలకు వస్తున్నారు. వీళ్ళంతా ప్రభుత్వంలో ఉన్నప్పుడే అగ్రిమెంట్లు చేసుకుని వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది. అటువంటి వారసత్వ ఉద్యోగాల్ని తిరిగి తీసుకొచ్చింది ఇక్కడ కేసీఆర్ గారు అనేటటువంటి విషయాన్ని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. ఇక సంక్షేమం ఇంకా చాలా చేసినాం, మీకు కూడా తెలుసు అందరికీ.
అభివృద్ధి కూడా బాగా జరిగింది. సింగరేణి సంస్థది సోలార్ ప్లాంట్ల విస్తరణ కానీ పవర్ ప్లాంట్ల విస్తరణ కానీ ఇతరత్ర మైనింగ్ యాక్టివిటీ విస్తరణ కానీ చాలా జరిగి సంస్థ లాభాల్లో గొప్పగా ముందుకు పోతా ఉంది. ఇవాళ భారతదేశంలో ఇది ఏకైక సంస్థ విపరీతమైనటువంటి లాభాలను ఆర్జిస్తూ లాభాల్లో 32% వాటా కార్మికులకు పంచిచ్చిన ఏకైక సంస్థ సింగరేణి సంస్థ. ఏ పబ్లిక్ సెక్టర్ యూనిట్ లేదు, ఇది కేవలం సింగరేణి. ఇది ఎందుకు సాధ్యమైందంటే కేసీఆర్ గారి నాయకత్వం వారి ముందు చూపు వల్ల సాధ్యమైంది.